భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి అనువైన స్థలాన్ని కలెక్టర్ అనుదీప్ రెవెన్యూ అటవీ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. పాల్వంచ కొత్తగూడ ప్రధాన రహదారి పక్కన సమీకృత కలెక్టరేట్ భవనం కేఎస్ఎం కళాశాల పక్కనున్న స్థల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీకి 40 ఎకరాలు అవసరం ఉంటుందని కేఎస్ఎం కాలేజీ పరిధిలో ఉన్న స్థలాన్ని ప్రతిపాదించి ప్రభుత్వానికి నివేదికను పంపనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కొత్త మెడికల్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేస్తున్న జిల్లాలో మన భద్రాద్రి కొత్తగూడెం కూడా ఒకటి. అండ్ మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 30 to 50 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఇవాళ చూసి మన పాల్వంచలో ల్యాండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి మంచి అప్రోచ్ రోడ్డు, దాని తర్వాత సూటబుల్ లొకేషన్, అంటే కొత్తగూడెం పాల్వంచ మధ్యలో రెండు టౌన్స్కి మధ్యలో అందరికీ యాక్సెసిబుల్గా జిల్లా వాసులందరికీ కూడా హెల్ప్ అయ్యే విధంగా మనకి మంచి లొకేషన్లో మనం ఐడెంటిఫై చేసినాము. అదే ప్రపోజల్స్ ప్రభుత్వానికి కూడా పంపించినాము. ఈ దాని తర్వాత వెంటనే అది స్టార్ట్ టేకప్ చేసి మనకి యుద్ధ ప్రాతిపదికన మనకి మెడికల్ కాలేజ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. దాని ద్వారా మన జిల్లాలో డాక్టర్ల కొరత కానివ్వండి, లేకపోతే అయితే వైద్య సేవలలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇందుకు జిల్లా వాసులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా. ఈ మెడికల్ కాలేజ్ వల్ల ఏవైతే మన సమస్యలు ఉన్నాయో అవి కూడా త్వరగా తీరబోతున్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ప్రాధాన్యతలే మా ప్రాధాన్యత ఉందండి. ఏవైతే మన పల్లె ప్రగతి కానివ్వండి, పట్టణ ప్రగతి కానివ్వండి, మన ధరణి కానివ్వండి, వీటి మీదే ఫోకస్ ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ ద్వారా మాకు దిశానిర్దేశం చేస్తున్నారు. దాని ప్రకారంగానే మేము కూడా టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ క్వాలిటీగా ఎట్ స్పీడ్గా ఆ వర్క్ కూడా ఫినిష్ చేసి గవర్నమెంట్ ఆకాంక్ష ఏదైతే ఉందో నెరవేర్చే విధంగా మేము ప్రయత్నం చేయబోతున్నాం.